పిఠాపురంలో పవన్కు వ్యతిరేకంగా ఎలాంటి కుట్ర జరుగుతోందంటే, కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురంలో తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ టీడీపీ భగ్గుమంది. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీలో ఉంటానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మాట్లాడిన తరువాతే వర్మ జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో పిఠాపురంలో కథ సుఖాంతమైందని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. పిఠాపురంలో తనకు తెలియకుండా ఏ ఒక్క టీడీపీ కార్యకర్త నాయకుడు జనసేనకు ప్రచారం చేయడానికి వీల్లేదని వర్మ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వర్మ వ్యవహార శైలి జనసేన నాయకులు కార్యకర్తలకు కోపం తెప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ను గెలిపించాలని వర్మ లేదా టీడీపీ మనస్ఫూర్తిగా పనిచేస్తారనే నమ్మకం రోజురోజుకు జనసేన నేతల్లో సడలుతోంది. పవన్ గెలిస్తే శాశ్వతంగా తన రాజకీయ జీవితానికి చేజేతుల సమాధి కట్టుకున్నట్లవుతుందని వర్మ తన సన్నిహితుల వద్ద అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పవన్ గెలిస్తే పవర్ షేరింగ్ అడుగుతారని, లోకేష్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారనే భయం టీడీపీలో ఉంది. ఎన్నికల అవసరాల రీత్యా పవన్తో పొత్తు పెట్టుకున్నారే తప్ప ఆయనపై చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ నేతలెవరికీ మంచి అభిప్రాయం లేదు. ఒకవేళ రేపు కూటమి అధికారులకు వచ్చి పవన్ కూడా గెలిస్తే బీజేపీ చెప్పినట్లు నాటకం ఆడేందుకు ఆయన వెనుకాడరనే భయం టీడీపీ ముఖ్య నేతల్లో ఉంది. అందుకే మొగ్గ దశలోనే పవన్ను తుంచేయడం మంచిదనే బలమైన అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. ఇదే ఇప్పుడు పిఠాపురంలో పవన్ను భయపెడుతోంది. పిఠాపురంలో పవన్కు మద్దతుపై చంద్రబాబు, వర్మ పైకి ఎన్ని మాట్లాడినా లోపల చేసేది మరోలా ఉంది. ఈ వాస్తవం పిఠాపురం జనసేన స్థానిక నాయకులకు బాగా తెలియడం వల్లే భయపడుతున్నారు.